Hi, my dear students. Last class law, colligative properties law, elevation of boiling point gurinchi explain chestam. Next, third property entante depression of freezing point. Depression of freezing point. Ikkada boiling point kaadu, freezing point. Freezing point ante enti, intiki depression ante enti. अंटे टेंपरेचर यक्का तग्गुदल डिप्रेशन तग्गडम दाने मन की ए सोल्यूशन लेदा सॉल्वेंट यक्का टेंपरेचर अनेदि तग्गिस्ते अदि कास्त लिक्विड स्टेट नुंचि सॉलिड स्टेट लोकि वेल्तुंदि अंटे टेंपरेचर एमवुतुंदि डिप्रेशन अंटे तग्गुतुंदि कबट्टि दाने डिप्रेशन आफ् फ्रीजिंग पॉइंट अंट అంతకీ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఎట్ విచ్ టెంపరేచర్ అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే ద లిక్విడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు సాలిడ్ అంటే లిక్విడ్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే సాలిడ్ కింద కన్వర్ట్ అవుతుంది ఆ టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి పాయింట్ని ఏమంటారంటే ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తాం ఫ్రీజింగ్ పాయింట్ నెక్స్ట్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి ఇక్కడ డెఫినేషన్ పరంగా ఇక్కడ లాస్ట్ క్లాస్లో డెల్టా టీ అంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పాం కానీ ఇక్కడ డెల్టా టీ అంటే డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఇక్కడ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ గురించి చెప్తున్నాం కాబట్టి డెల్టా టీని డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అంట ఇక్కడ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తాం అంటే ఇక్కడ టీ నాట్ అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ టీ వన్ అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ సొల్యూషన్ అంటే ప్యూర్ సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్కి నెక్స్ట్ సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్కి ఆ డిఫరెన్సే ఉన్నటువంటి డిఫరెన్స్ ని డెల్టా టీ అంటే డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తాం ఇక్కడ డెల్టా టీ అంటే డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా ఒక గ్రాఫికల్ గా ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరిగింది ఈ గ్రాఫ్ లో కూడా ఎక్స్ యాక్సిస్ మీద మనకి టెంపరేచర్ అనేది తీసుకున్నాం అదేవిధంగా వై యాక్సిస్ మీద ప్రెజర్ అనేది తీసుకున్నాం ఇప్పుడు తీసుకున్నట్లయితే దీంట్లో ప్రెజర్ అనేది పీ నాట్ పీ వన్ పీ టూ టెంపరేచర్ చూసుకున్నట్లయితే టీ టూ టీ వన్ టీ నాట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది దీంట్లో మనకి ఒక సాల్వెంట్ రెండు అంటే సొల్యూషన్ వన్ సొల్యూషన్ టూ అని టూ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్తో ఉన్నటువంటి సొల్యూషన్స్ కూడా తీసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో మనకి సాల్వెంట్ తీసుకున్నట్లయితే ఎట్ పాయింట్ ఏ అంటే ఈ పాయింట్ దగ్గర చూసుకున్నట్లయితే ఈ పాయింట్ దగ్గర ఒక సాల్వెంట్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది దాని యొక్క టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేసుకుంటూ వస్తే ఎట్ పాయింట్ ఓ దగ్గర ఆ సాల్వెంట్ కాస్త సాలిడ్ స్టేట్లోకి మారుతుంది ఈ సాలిడ్ స్టేట్ని మంటున్నాం మనం ఇక్కడ ఫ్రీజింగ్ అని చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ పాయింట్ని టీ నాట్ కింద చూపిస్తాం అదేవిధంగా ప్రెజర్ యొక్క పాయింట్ని పీ నాట్ కింద చూపిస్తాం అంటే ఓ పాయింట్ని ఏమంటున్నాం ఇక్కడ ఓ పాయింట్ని ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ అని చెప్తున్నాం అదేవిధంగా సొల్యూషన్ వన్ తీసుకున్నట్లయితే ఈ ప్లేస్లో ఈ పాయింట్ దగ్గర సొల్యూషన్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది ఈ డి పాయింట్ నుంచి సొల్యూషన్ యొక్క టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేసుకుంటూ వస్తే ఎట్ బి పాయింట్ పాయింట్ బి దగ్గర ఆ సొల్యూషన్ వన్ కాస్త సాలిడ్ స్టేట్లోకి మారుతుంది ఈ బి పాయింట్ దగ్గర టెంపరేచర్ అనేది తీసుకున్నట్లయితే టీ వన్ అదేవిధంగా ప్రెజర్ పీ వన్ ఈ బి పాయింట్కి మనకి చూసుకున్నట్లయితే ఈ సొల్యూషన్ యొక్క వన్ టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేస్తూ ఉన్నప్పుడు పాయింట్ సిని క్రాస్ చేసుకుంటూ పాయింట్ బి వరకు ట్రావెల్ అవుతూ వెళ్తుంది ఈ పాయింట్ బి దగ్గర అది ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సొల్యూషన్ టూ తీసుకున్నట్లయితే ఈ సొల్యూషన్ టూ పాయింట్ జీ దగ్గర ఏమవుతుందంటే
లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. దీని యొక్క టెంపరేచర్ అనేది కూడా గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేసుకుంటే వెళ్తుంటే దాంట్లో పాయింట్ ఎఫ్ని క్రాస్ చేసుకుంటూ టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే ఏమవుతుందంటే ఎట్ పాయింట్ ఈ దగ్గర మనకి ఆ సొల్యూషన్ టూ కాస్త ఏమవుతుందంటే సాలిడ్ స్టేట్లోకి మారుతుంది. ఈ పాయింట్ని సొల్యూషన్ టూ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తాం. ఈ ఈ పాయింట్ దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్ టీ టూ, అదేవిధంగా ప్రెజర్ పీ టూ. ఈ విధంగా మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఒక సాల్వెంట్ రెండు డిఫరెంట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్తో ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నుంచి తీసుకున్నట్లయితే దీంట్లో మనకి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అనే ఉన్నాయి. ట్రయాంగిల్ ఓబిసి, అదేవిధంగా ట్రయాంగిల్ ఓఈఎఫ్. ఓబిసి ఓఈఎఫ్ అంటే టూ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి మనకి సిమిలర్గా ఉన్నాయి, సిమిలర్గా. కాబట్టి ఆ సిమిలర్ స్ట్రక్చర్స్ మీద బేస్ చేసుకుని మనకి వాల్యూస్ అనేవి తీసుకున్నట్లయితే ఆ ట్రయాంగిల్స్ యొక్క వాల్యూస్ ఓబి వాల్యూస్ ఓఈ వాల్యూస్ బీసీ వాల్యూస్ ఈఎఫ్ వాల్యూస్ తీసుకున్నట్లయితే ఓబి వాల్యూస్ అనేవి ఈ విధంగా తీసుకున్నప్పుడు పీనాట్ పిఎన్ వస్తుంది. ఒకసారి చూడండి ఓబి వాల్యూ ఎంత ఉన్నా పీనాట్ మైనస్ పీ వన్ అంటే ఇది పీనాట్ మైనస్ పీ వన్. అదేవిధంగా ఓఈ ఓఈ వాల్యూ ఎంత పీనాట్ మైనస్ పీ టూ. అదేవిధంగా బీసీ వాల్యూ తీసుకున్నట్లయితే టెంపరేచర్ తీసుకోండి, ఇక్కడ టెంపరేచర్ తీసుకున్నట్లయితే టీ నాట్ అంటే ఈ విధంగా తీసుకోవాలి ఫ్రీజింగ్ టెంపరేచర్ కాబట్టి టీ నాట్ మైనస్ టీ వన్ టీ నాట్ మైనస్ టీ టూ. బీసీ వాల్యూ తీసుకున్నట్లయితే బీసీ వాల్యూ సి దగ్గర టీ నాట్ బి దగ్గర టీ వన్ టీ నాట్ మైనస్ టీ వన్. అదేవిధంగా ఈఎఫ్ తీసుకున్నట్లయితే టీ నాట్ ఈ టెంపరేచర్ తీసుకున్నట్లయితే టీ నాట్ మైనస్ ఈ టెంపరేచర్ ఈ దగ్గర టీ టూ. వాల్యూస్ అనేవి ఈ విధంగా మనకి వస్తాయి. ఇక్కడ ట్రయాంగిల్ ఓబీసీ ఇక్కడ చూడండి ఓబీసీ ఓఈఎఫ్ ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ వాల్యూస్ మీద బేస్ చేసుకుని మనకి ఇక్కడ కూడా ఒక డెరివేషన్ అనేది ఫస్ట్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్లో ఏ విధంగా అయితే చెప్పామో ఇక్కడ కూడా సిమిలర్గా అదే విధమైనటువంటి డెరివేషన్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి ఈ వాల్యూస్ మీద బేస్ చేసుకుని ఓబి బై ఓఈ దట్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఇలా రాసి సిమిలర్గా రాసి నెక్స్ట్ దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేయండి. ఓబి బై బీసీని సైడ్కి తీసుకురండి, బీసీ ఈక్వల్ టు ఓఈని సైడ్కి తీసుకెళ్తే ఓఈ బై ఈఎఫ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓబి బీసీ ఓఈ ఈఎఫ్ ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఓబి అంటే ఏంటి పీ నాట్ మైనస్ పీ వన్ బై ఓఈ అంటే టీ నాట్ మైనస్ టీ వన్ దట్ ఈక్వల్ టు ఓఈ అంటే పీ నాట్ మైనస్ పీ టూ బై ఇక్కడ ఈఎఫ్ అంటే టీ నాట్ మైనస్ టీ టూ ఈ విధంగా వస్తుంది. దీన్నే ఈ వాల్యూస్ స్టడీ తీసుకొచ్చినట్లయితే టీ నాట్ మైనస్ పీ వన్ బై టీ నాట్ మైనస్ పీ టూ ఈక్వల్ టు ఇది సైడ్కి తీసుకొస్తే టీ నాట్ మైనస్ టీ వన్ బై టీ నాట్ మైనస్ టీ టూ. ఇది ప్రెజర్కి సంబంధించింది, ఇది టెంపరేచర్కి సంబంధించింది కాబట్టి ఓవరాల్గా ఇది డెల్టా పీ తోటి నెక్స్ట్ ఇది డెల్టా టీ తోటి చూపిస్తాం. ఇది ఈక్వేషన్ వన్. ఓకేనా? నెక్స్ట్ మనకి రౌల్ట్స్ లా తెలుసు. ఆల్రెడీ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్లు ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తాం. ఫ్రమ్ రౌల్ట్స్ లా రౌల్ట్స్ లా చూసుకున్నట్లయితే తెలుసు ఆల్రెడీ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ పీ నాట్ మైనస్ పీ బై పీ నాట్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ స్మాల్ ఎన్ బై స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్. దీన్ని రౌల్ట్స్ లా కింద మనకు తెలుసు. నెక్స్ట్ ఈ రౌల్ట్స్ లా నుంచి మనకి రాసుకున్నట్లయితే ఎలా రాస్తాం, ఆల్రెడీ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి మనకు తెలుసు.
P naught minus P by P naught equal to मन की elevation of boiling point number of moles की मन की चाहमेंटे weight by molecular weight अब इकड़ n place लो weight by molecular weight by मरल n place लो weight by molecular weight plus इकड़ solvent या number of moles का बट्टी अभी capital letters लो चूपिस्तां weight by molecular weight अंटे weight by molecular weight ఈ విధంగా చెప్తాం ఇక్కడ ఈ వాల్యూస్ నెగ్లెక్ట్ చేయాలంటే ఇన్ వెరీ డైల్యూట్ సొల్యూషన్ వెరీ డైల్యూట్ సొల్యూషన్ లో మనకి సొల్యూట్ యొక్క కాన్సంట్రేషన్ అదే సొల్యూట్ యొక్క నంబర్ ఆఫ్ మోల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి డినామినేటర్ లో ఉన్నటువంటి సొల్యూట్ యొక్క ఈ నంబర్ ఆఫ్ మోల్స్ ని క్యాన్సిల్ చేసినట్లయితే నెగ్లెక్ట్ చేసినట్లయితే మనకి మిగిలేది ఏంటంటే p నాట్ - p / p నాట్ ఈక్వల్ టు weight / molecular weight into ఈ టర్మ్ అనేది పైకి తీసుకెళ్ళినట్లయితే molecular weight into weight ఇది వస్తుంది ओके इधी इक्वेशन टू अनुकोंडी इक्वेशन टू मन को ऑलरेडी तेलुसु वी नो दैट मोलालिटी वी नो दैट मोलालिटी एम इक्वल टू फार्मूला ऑलरेडी मन को तेलुसु डिस्कस चेसाम मोलालिटी की फार्मूला ఉంది వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఇన్ గ్రామ్స్ ఇక్కడ మొలాలిటీ అంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అని చెప్తాం నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 కిలోగ్రామ్ ఆఫ్ సాల్వెంట్ అని అన్నాం ఆల్్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి డైరెక్ట్ గా వేస్తాం కిలోగ్రామ్ ని గ్రామ్ లోకి మార్చితే ఈ విధంగా మనకి 1000 బై W అనేది వస్తుంది weight అనేది వస్తుంది ఈ ఫార్ములా నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఫార్ములాలో ఈ weight బై molecular weight into W ఈ ఫార్ములాలో తీసుకున్నట్లయితే weight బై molecular weight into W ఈ విధంగా ఇక్కడ 1000 తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ 1000 తీసుకోకుండా 1/1 తీసుకోండి 1/ weight in kilograms kilograms అంటే kilograms అప్పుడు ఏమవుతుంది ఇది ఇది ఫార్ములా మనకి ఒకే విధంగా ఉంటుంది ఇది 1/w కింద రాయొచ్చు ఇది 1/w ఆల్్రెడీ ఉంది కాబట్టి కనే ఇక్కడ p నాట్ ఈ ఫార్ములా ఏమవుతుంది అంటే ఈక్వేషన్ 2 p నాట్ / p నాట్ - v / p నాట్ ఈక్వల్ టు ఈ ఫార్ములా మొత్తాన్ని కూడా మనకి ఎంతో చూపిస్తాం కాబట్టి m ఇంటూ ఇంక మిగిలింది ఏంటంటే m w అనేది మిగులుతుంది p నాట్ నా సైడ్ తీసుకెళ్ళినట్లయితే p నాట్ - p = p నాట్ ఇంటూ m ఇంటూ m w అనేది వస్తుంది ఇక్కడ m w నెక్స్ట్ p నాట్ ఈ రెండు కూడా కాన్స్టెంట్ అనుకున్నట్లయితే కాన్స్టెంట్ అప్పుడు ఏమ మిగులుతుంది మనకి p నాట్ - p = k ఇంటూ m మిగులుతుంది ఇది ఇది కాన్స్టెంట్ అని అంటున్నైతే m మిగులుతుంది ఇక్కడ దీన్నే p0 - p ని డెల్టా p తో చూపిస్తాం డెల్టా p ఈక్వల్ టు ఏ విధంగా చెప్తాం డెల్టా p ఈక్వల్ టు k ఇంటూ m అంటే కాన్స్టెంట్ m ఇంటూ కాన్స్టెంట్ ఇంటూ m మొలాలిటీ ఇక్కడ m అంటే మొలాలిటీ మొలాలిటీ m ఈక్వల్ టు తీసేసి రాసినట్లయితే ఇదే ఫార్ములాని మనకి డెల్టా p ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు m అదే విధంగా ఇదే ఈ విధంగా కన్వర్ట్ చేస్తుందంటే డెల్టా p ఈక్వల్ టు k ఇంటూ m అది కూడా kf ఇంటూ స్మాల్ లెటర్ kf ఇంటూ m ఇక్కడ kf అనేది ఏంటంటే kf అనేది ఏంటంటే క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ kf అనేది ఏంటి క్రయోస్కోపిక్ కాన్స్టెంట్
डेल्टा पी वालू डेल्टा पी अने मन की इक्वेशन वन मन को आलरे इक्वेशन वन इकड़ चूँ इक्वेशन वन डेल्टा पी इक्वल टू डेल्टा टी अटे इक्वेशन वन डेल्टा पी वालू वे डेल्टा टी कैलकुलेट चूसक फ्रम इक्वेशन वन डेल्टा पी इक्वल टू डेल्टा टी काबट्टी डेल्टा टी इक्वल टू डेल्टा पी वाल्यू एंत के एफ इंटू एम एम अंटे मोलालिटी दट इक्वल टू डेल्टा टी इक्वल टू के एफ इंटू एम अंटे मोलालिटी की फार्मूला वेट बाय मॉलिक्युलर वेट इंटू थाउजेंड बाय वेट इन ग्राम्स मन की फार्मूला मॉलिक्युलर वेट अनेवासी मॉलिक्युलर वेट सैड की तस्कते मॉलिक्युलर वेट इक्वल टू के एफ इंटू वेट बाय डेल्टा टी सैड की तस्कते डेल्टा टी इंटू थाउजेंड बाय वेट इन ग्राम्स मन की अनोन सॉल्यूट या मॉलिक्युलर वेट अने कैलकुलेट चेयचु इधर डिप्रेशन ऑफ फ्रीजिंग पॉइंट की नेक्स्ट मॉलिक्युलर वेट की मध्य रिलेशन अड़क डिप्रेशन ऑफ फ्रीजिंग पॉइंट डेल्टा टी की मॉलिक्युलर वेट ऑफ कंपाउंड की मध्य रिलेशन एक्सप्लेन चेयमंटे अभी फ्रीजिंग पॉइंट की संबंधी इकट्ठाबी रेट मध्य रिलेशन आधा अड़क ओके ना इकड़ के एफ केएफ अंटे क्रायोस्कोपिक कांस्टेंट इकड़ चूडंडी क्रायोस्कोपिक कांस्टेंट दीन्नि मोलाल डिप्रेशन कांस्टेंट अनि कूडा अंट मोलाल डिप्रेशन कांस्टेंट अदि दान्ने केएफ तो चूपिस्तां ऑलरेडी मनकि केबी अनि चेप्पेसि एबिलियोस्कोपिक कांस्टेंट एलिवेशन ऑफ बॉइलिंग पॉइंट लो चूपिंचु इक्कड केएफ अंटे क्रायोस्कोपिक कांस्टेंट इक्कड चूडंडी क्रायोस्कोपिक कांस्टेंट क्रायोस्कोपिक कांस्टेंट आर मोलाल डिप्रेशन कांस्टेंट अंटे डेल्टा टी इज डायरेक्टली प्रोपोर्शनल टू एम इक्कड डेल्टा टी अंटे डिप्रेशन ऑफ फ्रीजिंग पॉइंट इधी अंते गानी एलिवेशन ऑफ बॉइलिंग पॉइंट कादु इट इज डिफाइंड एज डिप्रेशन ऑफ फ्रीजिंग पॉइंट इज डायरेक्टली प्रोपोर्शनल टू मोलालिटी ऑफ द सॉल्यूशन इज कॉल्ड मोलाल डिप्रेशन कांस्टेंट अनि चेप्ता ओकेना अदे केएफ దీని నుంచి తీసుకున్నట్లయితే డెల్టా టీ ప్రొపోర్షనల్ టు తీసేసి రాసినట్లయితే కాన్స్టెంట్ కే ఇది క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ కాబట్టి కేఎఫ్ ఇంటూ ఎం మొలాలిటీ మనకి క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ కేఎఫ్ కావాలి కాబట్టి కేఎఫ్ ఈక్వల్ టు డెల్టా టీ బై ఎం ఇది మనకి క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ ఇక్కడ కేఎఫ్ అంటే क्रायोस्कोपिक कांस्टेंट मन की डिप्रेशन ऑफ फ्रीजिंग पॉइंट लेदा डिटर्मिनेशन रिलेशन बिटवीन मॉलिक्युलर वेट अंड डिप्रेशन ऑफ फ्रीजिंग पॉइंट आधा अड़व मन की दीन गुरी अड़ते इक्कड़ वरकु राय थैंक यू माय डियर स्टूडेंट्स डाउट्स एवं उंटे कॉल चेसि अड़गंडी थैंक यू।